సింహరాశి వారికి ఈ వారం మిశ్రమైనటువంటి గ్రాహతలు గోచరిస్తూ ఉన్నాయి జన్మరాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నటువంటి కుజ బుధ శుక్రగ్రహాలలో శుక్రగ్రహం వక్రించి మేరకు యోగించేటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నప్పటికీ బుధ కుజులు కొంత బుద్ధి చాంచల్యాన్ని కారణమవుతూ ఉంటారు అధికమైనటువంటి కోపానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది ఇక సప్తమ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు కూడా వక్రించి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉండడం ఆ ఫలితాలు కూడా ఎందుకంటే ఈ రాశి మీద శని దృష్టి ఉండడం ఈ రాశికి సప్తమంలో శనిశ్వరుడు ఉండడం వల్ల కూడా అటు దాంపత్య పరంగా కానీ లేదా ఉద్యోగ వ్యాపారాల పరంగా కానీ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది భాగ్యస్థానం ముందు గురుని యొక్క సంచారం అలాగే ఈ వారంలో కొంతమేరకు ఒక రెండున్నర రోజులు మాత్రం చంద్రబలం ఉండడం వల్ల మంగళవారం ఉదయం లగాయితూ గురువారం మధ్యాహ్నం వరకు ఉండేటువంటి సమయమే కొంత మంచి సమయంగా చెప్పుకోవచ్చును ఆ సమయంలో కొంత మానసిక ప్రశాంతత అలాగే ఉల్లాసాన్ని కలిగించేటువంటివి లేదా మనకి ఆనందాన్ని కలిగించేటువంటి మంచి వార్తలు వింటూ ఉండడము లేదా కుటుంబ పరిస్థితులు కానీ లేదా ఉద్యోగంలో కానీ కొంత మంచి వార్తలు వినేటువంటి పరిస్థితులు ఆ రెండున్నర రోజుల్లో సింహరాశి వారికి ఉన్నాయి అయితే ఈ బుధకుజుల తాలూకు గ్రహగతుల వల్ల అతి కోపం ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కోప్పడుతూ ఉండడం వల్ల మనతోటి వ్యక్తులు లేదా మనతో సన్నిహితంగా ఉండేటువంటి వారు వారి యొక్క మనసు నొచ్చుకునేటువంటి విధంగా మీరు మాట్లాడాలి మాట్లాడినటువంటి సందర్భాల్లో వారు కొంత మీకు దూరంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక బుద్ధి చాంచల్యం ఉంటుంది గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోతూ ఉంటారు గతంలో మీరు చెప్పినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇది నేను చేస్తాను ఇది నా మీద ఉంచండి లేదా ఈ పనిలో నేను పూర్తి స్థాయిలో విజయాన్ని సాధిస్తాను అని ఏవైతే గతంలో మీరు చెప్పినటువంటి మాటలు ఉన్నాయో వాటిని మర్చిపోతారు మరీ ముఖ్యంగా ఇంపార్టెంట్ ఫైల్స్ కానివ్వండి పేపర్లు కానివ్వండి కనీసం చివరికి కారు తాళం బండి తాళాలు కూడా ఎక్కడో పెట్టి మర్చిపోయి వాటిని వెతుక్కోవడానికే కొంత సమయాన్ని వెచ్చించేటువంటి పరిస్థితులు సింహరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి మరీ ముఖ్యంగా దాంపత్య జీవనంలో చిన్న చిన్న సమస్యలు కనబడుతూ ఉన్నాయి దంపతుల మధ్యలో మానసికమైనటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కొంత ఇబ్బంది పెట్టడానికి ఉన్నాయి అయితే ఈ రాశి వారికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా కనబడడం లేదు వచ్చేటువంటి ఆదాయం చక్కగా ఖర్చుకు సరిపోతూ ఉంటుంది కొంత ఆదాయాన్ని వెనకేసుకోగలుగుతారు ఆ వచ్చినటువంటి ఆదాయంలో ధార్మిక కార్యక్రమాలకి తీర్థయాత్రలకి అలాగే దేవతా దర్శనాలకి లేదా కొన్ని ధార్మిక కార్యక్రమాలకి వెచ్చిస్తూ ఉంటారు తద్వారా కొంత మానసిక ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి ఇది మంచి సమయంగానే చెప్పుకోవచ్చును అయితే అధికమైనటువంటి శ్రమ ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా మేరకు ఉపయుక్తంగా ఉంటుంది మరి ముఖ్యంగా కొత్త అవకాశాలు రావడానికి ఉన్న అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు ఇది మంచి సమయము వ్యాపార లాభము ఆర్థిక లాభం కలగడానికి గ్రహస్థితి బాగుంటుంది అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి గ్రహస్థితి బాగుంటుంది అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి చర్మ సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలుంటాయి అలాగే మాట పట్టింపులకి అవకాశాలని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అనుదినము కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం మంగళవారం నాడు ప్రత్యేకించి కందిపప్పును దానం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణము తెలుపు రంగు